అరే బతుకారు జాగ్రత్త. ఏమైంది సార్? నా తల తిరుగుతుంది. లేండి సార్. బట్టు గారు ప్రొఫెసర్ ఎందుకు వచ్చారో నేను చూస్తాను, ఇదిగోండి మీరు దీన్ని పట్టుకోండి. హలో ప్రొఫెసర్. సరే పద వెళ్దాం. ఎక్కడికి? పిల్లో కాదు, హలో హలో. రాను రాను మీ చెవులు సరిగ్గా పనిచేయడం లేదు. సరే అయితే మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటి? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడు నా సృష్టిని, ఇదే నా కొత్త సృష్టి హ్యాంగర్స్ ప్రేమ్, ఇదే నా రోబోటిక్ క్రిమి, ఇది ఒక స్ప్రేని విడుదల చేస్తుంది. ఆ స్ప్రే ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అంతే, ఇది ఎలా పనిచేస్తుందని నేను నీకు చూపిస్తాను. హఠాత్తుగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తీసుకో. దాన్ని కొట్టకూడదు. దాన్ని కొట్టినందువల్ల ఈ రిమోట్ పని చేయడం లేదు. వీడిని పట్టుకోవాలి. వీడు పక్షిని ఎగురుతున్నాడు, పట్టుకోవాలి. తప్పకుండా షేర్ సింగ్ దొంగిలించుంటాడు. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? అందుకే ఆ రోజు నన్ను కుర్చీలో కూర్చోబెట్టాడు అనుకుంటాను. ఊరి నాయన గట్టు బట్టు సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఏదో సమస్య రాబోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ బట్టు, అసలు ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇన్స్పెక్టర్ మాన్మాని ఆన్ డ్యూటీ, నేను తాగేది వడ కట్టని టీ. నువ్వు పారిపోవాలని ప్రయత్నించావంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అనవసరంగా మీరు కంగారు పడకండి సార్. గాయస్ మీరేవేవైతే దొంగతనం చేశారో అవన్నీ తీసుకెళ్లి ఎస్ఐ గారి దగ్గర అప్పచెప్పండి. నువ్వు పోలీసు ముందే దొంగతనం గురించి మాట్లాడతావా? ఎంత ధైర్యం! ఇక్కడికి ఏం చేయడానికి వచ్చారు? అందరూ చేతులు పైకెత్తండి. అందరికి అందరి చేతులు పైకెత్తండి, లేదంటే కాల్చి పడేస్తాను. మీరెవరో మాట్లాడకండి, మాట్లాడితే గొడవలు అయిపోతాయి. ఇప్పుడు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. చూసారా, అనుకున్నదా జరిగిపోయింది. దగ్గరకు రండి. నా వెంట పడద్దు. ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. అందరిని అరెస్ట్ చేసి పడేస్తారు. వదిలిపెట్టండి. ఎవరది? ఏం చేస్తున్నారు? కొట్టదు, కొట్టదు. సార్ ఆగండి, నేను వస్తాను. సార్ ఆగండి, వస్తున్నాను. గట్టు బట్టు ఇద్దరు ప్రొఫెసర్ తో ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు చెప్పండి. బట్టు, ఇది నా రోబోటిక్ క్రిమి, దీన్ని కరెక్ట్ గా బాగు చేసి మళ్ళీ వదిలానంటే ఎవరైనా దొంగతనం చేసి పారిపోతుంటే వాళ్ళ మీద యాంగర్ స్ప్రే చేస్తుంది అన్నమాట. ఇది దీని ప్రభావం పక్కనున్న వాళ్ళ మీద కూడా పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కోపంతో ముఖం ఎర్రగా అయిపోయి దొంగతనం చేసిన
వచ్చిన వాడు వెంటబడి కొట్టేస్తారన్నమాట. ఇప్పుడే ఆ షేర్ సింగ్ వాడి అసిస్టెంట్కి బాగా కోపం వచ్చేసింది. అందుకే ఇన్స్పెక్టర్ మన్మోహన్ అలా కొట్టి పడేశారు. నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ రిపేర్ చేసేసాను. ఇక ఇది మళ్ళీ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రొఫెసర్ ఏదో రోబోట్ తయారు చేసినట్టున్నాడు. అప్పుడు తెలుసుకుంటారు గట్టు బట్టు నేనెవరో అన్న సంగతి. వినాశనానికి మారు పేరే ఈ షేర్సింగ్. మొదటి పేరేంటి బాస్? సింహం మాట్లాడేప్పుడు మధ్యలో ఎలుకలు మాట్లాడకూడదురా. నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది. అలాగే బాస్. ప్రొఫెసర్, ఈ సమస్య అంతా దాని వల్లే. కట్టు చూసి వెనకాల బండుంది. నేను వాడిని వదలను. నొప్పిగా ఉంది. అరే గట్టు, గట్టు నీ వెనక, నీ వెనక. అరే ఏంటిది, మన మీద ఏదో చెప్పారు. హలో ప్రొఫెసర్, రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇలాగే కూర్చొని ఉండు, నా పని నేను పూర్తి చేసుకొని వస్తాను. రండి రండి, నేను త్వరగా తీసుకెళ్ళండి, నన్ను త్వరగా తీసుకెళ్ళండి. రండి వెళ్ళి. వెరీ గుడ్ గట్టు బట్టు, వెరీ గుడ్. పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏ ఆగండి 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 ఆగండి. చూసారా, చూసారా ఎలా వెళ్తుందో. అలాగే అలాగే కానీ టీ తాగు, టీ తాగు, టీ తాగు సార్. గట్టు సార్ ఇదిగోండి టీ. టింటాంగ్, మీరు చేస్తున్న టీ ఈరోజు ఏమంత గొప్పగా లేదు, ఏదో తగ్గింది. నేను బిడ్డ టీ బాగాలేదని చెప్తావా? అరే టింటాంగ్, మరి ఇంత కోపడకండి. నేను ఏదో ఊరికే సరదాగా అన్నాను అంతే. మీరు ఈరోజు చేసిన టీ నిజంగా చాలా గొప్పగా ఉంది. మీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా గొడవని పెద్ద చేయకండి టింగ్ టాంగ్. బట్టు గారు లేవండి, టింగ్ టాంగ్ చేసిన టీ బాగాలేదని చెప్పాను, అందుకే నన్ను కొడుతున్నారు. వెంట పడి మరీ కొడుతున్నారు. బట్టు గారు మీరు కూడానా? ఇప్పుడు నన్ను ఎవరు కాపాడేది? టీ బాగాలేదని చెప్పినందుకు ఇలా కొడుతున్నారు. ప్రొఫెసర్, ప్రొఫెసర్.
టింకను బట్టుకి ఏదో అయింది, వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, ఏదో ఒకటి చేయండి. వాళ్ళు కొడుతుంటే నేను ఎందుకు కోరుకోవాలి, నేను కొడతాను. కొట్టు కొట్టు కొట్టు. నీకు కూడా ఏదో అయినట్టుంది ప్రొఫెసర్, అందరూ కలిసి నన్ను టార్గెట్ చేశారు, నేను కలిసి వెళ్ళిపోతాను. ఎవరైనా దొరుకుతారంటే నిన్ను వదలను. ఒక్కసారి పట్టుకుంటే నా తడాక ఏంటో చూపిస్తాను. తప్పించుకోలేవు, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టు. సారీ సారీ, ఐఎమ్ వెరీ సారీ, నేను అనవసరంగా నిన్ను కొట్టేశాను, ఎందుకో తెలియడం లేదు. ప్రొఫెసర్, నాకెందుకో మీ రోబోట్ దీని అంతటికీ కారణం అనిపిస్తుంది, అది మీ పాకెట్ లో ఉందా లేదా? తప్పకుండా షేర్ సింగ్ దొంగిలించుంటాడు. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు, అందుకే ఆ రోజు నన్ను కుర్చీలో కూర్చోబెట్టాడు అనుకుంటాను. ఎలాగైనా యాంగర్ క్రిమిని తీసుకొచ్చేయాలి, అదేదో మీ పైన పడినట్టుంది. ఆ యాంగర్ క్రిమి ఏమో మాయమైపోయింది. గట్టు సారీయా, సారీయా, నేను మరి ఒక కప్పు కాఫీ కోసం నిన్ను ఇలా కొట్టేశాను, సారీ. సరే పర్వాలేదులే, దీనంతటికీ కారణం ఆ రోబోటే, షేర్ సింగే దీనికి కారణమై ఉంటారు, కాబట్టి మనం ఎలాగైనా సరే దాన్ని తీసుకోవాలి, షేర్ సింగ్ గారిని ఆపాలి. పదండి, మనం వెంటనే వెళ్దాం, షేర్ సింగ్ ని పట్టుకోవాలి. వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? కనిపెట్టేశాను, అదిగో అలా చూడండి, అది అక్కడే ఉంది, రండి వెళ్ళి పట్టుకుందాం. పదండి పదండి. కుట్టేసింది కుట్టేసింది పూరి నాయన. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి, ఇవన్నీ కలిసి వచ్చి మాటల్ని కుడుతున్నాయి. మళ్ళీ వచ్చేసింది. అదే నా రోబోటిక్ క్రిమి, పట్టుకోండి దాన్ని. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. తల తిప్పి అన్ని వైపులో ఒకసారి చూడండి. గట్టు, నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఆపదుంది, పారిపోండి. లేకపోవాలా, ఏమంటున్నావు, నేను నిద్రపోతుంది కదా లేవడానికి. నేను మేల్కొని చెప్పడం లేదు ప్రొఫెసర్, పరిగెత్తండి, కొట్టకండి. నేను పరిగెట్టగలను, నేను ఎలా పరిగెడతాను ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు. ఇవాళకి ఇది చాలు, రేపు మళ్ళీ నేను తిరిగి వస్తాను. సేమ్ టైం సేమ్ ప్లేస్, బై బై. గట్టు బట్టు కలిసి ఉన్నారంటే శత్రువులు అందరూ నశించిపోతారు. ఒకవేళ మేము గనక షేర్ సింగ్ ని ఓడించకపోతే మా పేరు మేము మార్చుకుంటాం. మ్యాహో మ్యాహో.
చూడండి వెస్ట్ ప్రొఫెసర్, మీరు సృష్టించేవాడిని కూడా నా ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. ఏం పని చేస్తున్నారు మీరు అసలు? మాట్లాడరే మాన్మాని గారు. దీనివల్ల మీ అందరికి మంచి ఉపయోగం ఉంటుంది అనుకున్నాను నేను. ప్రొఫెసర్, మీ దగ్గర అలాంటి పురుగ ఇంకొకటి ఏదైనా ఉందా? నా దగ్గర వేరే క్రీమ్ అయితే లేదు, కానీ ఇదిగో ఈ స్ప్రే ఉంది. ఐడియా. హే గట్టు, నాకు ఒక ఐడియా వచ్చింది. అది ఏంటంటే, ఇందులో మనం స్ప్రేని కలిపితే ఈ క్యారెట్ని మనం ఎలాగైనా షేర్సింగ్ని ఇది తినిపించేయాలి. అప్పుడు దీని పవర్ డైరెక్ట్గా తన బాడీలోకి చేరిపోతుంది. అర్థమైందా నీకు? అప్పుడు ఆ స్ప్రే ప్రభావం తన మూలంగా తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ మనుషులు వాడినే కొడతారు. ఏమంటావు? కానీ వాడికి క్యారెట్ని ఎలా తినిపిస్తావు? మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వినాశనానికి మరో పేరైన షేర్ సింగ్, మీరెక్కడున్నారు చెప్పండి. నేను ఇక్కడే ఉన్నాను, మీరేం గాబరా పడద్దు. మీరందరూ ఇక్కడికి నన్ను కొట్టడానికి వచ్చారా? రండి రండి రండి, నా దగ్గర తేనెటీగ రెడీగా ఉంది. ఓ రక్షించండి, ఎవరైనా నన్ను రక్షించండి. ఇది తప్పు, ఇది చీటింగ్ చీటింగ్. నా రోబోట్ తేనెటీగతో మీరిద్దరూ ఆడుకుంటున్నారా? నా తేనెటీగని మీరు వదిలేయండి, వదిలేయండి. గట్టుబట్టు వదిలిపెట్టొద్దాన్ని, లేదంటే మిమ్మల్ని నేను జైల్లో వేసేస్తాను. బాయ్స్, వెళ్ళి వాళ్ళంతా చూడండి. ఏంటి? ఈ క్యారెట్ ని జాగ్రత్తగా పట్టుకోండి, ఫైట్ అయిపోయాక తింటాను. ఎవరు దాన్ని తినవ్వకండి, ఒకటే ఉంది నా దగ్గర. మొదలు పెడదాం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వాళ్ళకు చూడండి. ఆగుపోయా, ఆగు. ఒరి నాయను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను? ఫైట్ చేయండి, ఫైట్ చేయండి, ఎదురు దాడి చేయండి. షేర్ సింగ్, మా క్యారెట్ ని మీరు తిన్నారంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. నేను తిట్టారు తిట్టారు తింటాను, అసలు నువ్వేమి చేయగలవు? క్యారెట్ అయిపోయింది, ఇప్పుడు షేర్ సింగ్ పని అయిపోతుంది. దీనికి అర్థం ఏమిటి? ఇక్కడే జరుగుతుంది, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అసలు మీరు ఎందుకు ఇద్దరు కోప్పడుతున్నారు చెప్పండి. షేర్ సింగ్, మీరు తిన్న క్యారెట్ని మేము యాంగర్ స్ప్రేని కొట్టాము, అందుకే ఇలా అవుతుంది. దీని శ్వాసని ఎవరైతే పిలుస్తారో వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళకి వచ్చింది హ్యాపీ బీటింగ్. గట్టు గట్టు, నన్ను రక్షించండి, కాపాడండి, నాకు హెల్ప్ చేయండి. అరవకండి,
వినాశనానికి మరో పేరు షేర్ సింగ్ అంట.